హాయ్, ఈరోజు మనం క్యాల్కులస్లోని డిఫరెన్షియేషన్ అవకలనం అనే కాన్సెప్ట్ని యూస్ చేసి 2 ప్రూవ్ చేద్దాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ ప్రూఫ్. ఈచ్ అండ్ ఎవరీ స్టెప్ లాజికల్గా ఉంటుంది. మీరు ఈ వీడియోని చివరి వరకు ప్రూఫ్లోని ప్రతి స్టెప్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. రియలీ యూ విల్ ఎంజాయ్ ఇట్. మీకు ఛాలెంజ్ ఏంటంటే ఈ ప్రూఫ్లో ఎక్కడ మిస్టేక్ ఉందో చెప్పండి. ఎందుకంటే 2 అన్నది 1కి ఈక్వల్ ఎప్పటికీ కాదు. ఆ ప్రూఫ్లో మిస్టేక్ ఉందో కనుక్కోండి. దట్ ఈజ్ ది ఛాలెంజ్. లెట్స్ స్టార్ట్. ఇప్పుడు 2² = 4 కదా. దాన్ని నేను ఎలా రాస్తానంటే 2 + 2 అంటే 2ని 2 టైమ్స్ యాడ్ చేశాను. అలాగే 3² = 9. దీన్ని ఏం చేస్తానంటే 3 + 3 + 3గా రాశాను. అంటే 3ని 3 టైమ్స్ యాడ్ చేశాను. సిమిలర్లీ 4² = 16 కదా. దాన్ని 4 + 4 + 4 + 4 అంటే 4 టైమ్స్. జాగ్రత్తగా చూడండి, ఇలానే ఏ నంబర్నైనా కానీ మనం యాడ్ చేయొచ్చు దాని స్క్వేర్ వాల్యూ కావాలంటే. అంటే 5² = 25, దాన్ని నేను 5 టైమ్స్ యాడ్ చేస్తాను. ఓకే, ఇన్ జనరల్ ఐ విల్ టేక్ ఎక్స్. ఇప్పుడు x² వాల్యూ కావాలి అంటే, నాకు 5² వాల్యూ కావాలి అంటే 5ని 5 టైమ్స్ యాడ్ చేశాను. ఇప్పుడు x² వాల్యూ కావాలి అంటే సిమిలర్లీ ఎక్స్ని ఎక్స్ టైం యాడ్ చేయాలి. ఎక్స్ ఎన్నిసార్లు ఎక్స్ని యాడ్ చేశాను అంటే ఎక్స్ టైమ్స్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే బోత్ సైడ్స్ డిఫరెన్షియేషన్ చేస్తాను. ఇప్పుడు చూడండి ఇదేమవుతుందో. ఇది తెలుసు మీకు, x² డిఫరెన్షియేషన్ చేస్తే 2x అవుతుంది. x² డిఫరెన్షియేషన్ చేస్తే 2x ఎలా అయిందో, x ని డిఫరెన్షియేట్ చేస్తే 1 + 1 + 1. ఇది ఎన్నిసార్లు x టైమ్స్ చూడండి. దిస్ ఈజ్ 2x. చూడండి, 1ని 5 టైమ్స్ యాడ్ చేస్తే 5 వస్తుంది. 1ని 10 టైమ్స్ యాడ్ చేస్తే 10 వస్తుంది. సిమిలర్లీ 1ని x టైమ్స్ యాడ్ చేస్తే మనకు ఎక్స్ వస్తుంది. ఇప్పుడు ఎక్స్కి క్యాన్సిల్ చేసాము అంటే 2 = 1. నేను ఇందాక చెప్పినట్టు 2 అన్నది 1కి ఎప్పటికీ ఈక్వల్ కాదు. బట్ ఈ ప్రూఫ్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ఈజ్ లాజికలీ కరెక్ట్. సో ఇప్పుడు మీకు ఛాలెంజ్ ఏంటంటే ఎక్కడ ఈ ప్రూఫ్లో మిస్టేక్ ఉన్నది, ఎక్కడో ఒక మిస్టేక్ చేసి ఉంటేనే ఫాల్స్ ప్రూఫ్కి అలా చేయం. మీరు దాన్ని కనుక్కోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఈ ప్రూఫ్లో ఎక్కడ మిస్టేక్ ఉందో ఐ విల్ ఎక్స్ప్లెయిన్. థ్యాంక్ యూ.